Okay, so andro eagerly waiting for the movie release, Alludu Sinu, cinema release kosam vechi undamu. Ika audio launch official karikram madalka potundi, ee karikramaniki ee roju special guest ga ikkadiki vichesi, ikkada jarige 20 karikramalannitini kudanu ento opic ga veekshistunna 20 మా హీరో విక్టరీ వెంకటేష్ గారిని సాదరంగా అండ్ అలాగే ఈ చిత్రం డైరెక్టర్ వివి వినాయక్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చిత్ర దర్శకుడు శ్రీ వి వినాయక్ గారు ముందుగా మాట్లాడు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఒక పెద్ద హీరో సినిమాకి ఫంక్షన్కి వచ్చినట్టు అందరూ ఈ ఫంక్షన్కి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద సక్సెస్ చేశారు ఈ ఫంక్షన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆది అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత నా సక్సెస్కి మా నాన్నగారు ఎంత ఆనందపడ్డారు. రేపు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత శ్రీనివాస్ సక్సెస్ చూసి బెల్లంకొండ సురేష్ గారు అంత ఆనందపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా పడతారు కూడా. అంటే శ్రీనివాస్ ఫైట్స్ బాగా చేశాడు, సాంగ్స్ బాగా చేశాడు, యాక్టింగ్ బాగా చేశాడు, ఇవన్నీ ఇప్పటివరకు చెప్పారు. ఒక డైరెక్టర్గా తను ఒక సెంటిమెంట్ సీన్స్, ఒక ఫీల్ గుడ్ సీన్స్ బాగా చేయాలి అని నేను ఫీల్ అయ్యాను. అవి చాలా అద్భుతంగా చేశాడు ఈ సినిమాలో. తను డెఫినెట్గా చాలా పెద్ద హీరో అవుతాడు, అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి కథనిచ్చిన బాబీ, తను వచ్చి కథ చెప్పగానే నాకు చాలా బాగా నచ్చింది. అదే టైంలో తనకు డైరెక్షన్ రావడం వల్ల దాన్ని డెవలప్ చేసే బాధ్యత కోన వెంకట తీసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఫస్ట్ బాబీకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను సభాపూర్వకంగా మంచి కథను నాకు ఇచ్చినందుకు. బాబీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమా కథను బాగా డెవలప్ చేసి ఒక మంచి డైలాగ్స్ రాసిన కోన వెంకట్ నా బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే దీనికి రచన చేసిన గోపిమోహన్ గారికి కూడా నా కృతజ్ఞతలు. ఈ సినిమా విజువల్గా పాటలు అద్భుతంగా ఉంటాయి. అంటే నా ప్రీవియస్ సినిమాలన్నింటిలో కన్నా కూడా చాలా బాగుంటాయి. దానికి కారణం మా చోటన్న చోటకే నాయుడు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమా పనిచేసిన ఆ డైరెక్టర్ ప్రకాష్, మా గురుగారు గౌతమ్ రాజు గారు, రామ్ లక్ష్మణ్ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈరోజు హీరో దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా మ్యూజిక్ అసలు ఎవ్వరం కూడా రెండో ట్యూన్ అడగల. తను ఒక ట్యూన్ పంపిస్తే చాలా అద్భుతంగా అనిపించింది. అంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తూ ఈరోజు పెర్ఫామ్ చేసి ఈ స్టేజ్ని అంతా మంచి ఎనర్జీతో నింపాడు దేవిశ్రీ ప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సమంత, ఒక కొత్త హీరో పక్కన తనకున్న స్టార్డమ్కి సురేష్ గారు అడగగానే ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నందుకు సమంతకు కూడా నేను హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. అలాగే నేను అడగగానే ఒక సాంగ్ చేసిన తమన్నాకి, తనకి లేదు కానీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే 2.5 గంటల సినిమా ఉంటే 2 గంటలు నవ్వుకుంటారు. బ్రహ్మానందం గారిది, ప్రకాష్ రాజు గారిది చాలా చాలా సరదాగా ఉంటుంది. ఒక మంచి ఫీల్ గుడ్ సీన్స్తో పాటు మంచి కామెడీ ఎంటర్టైనర్ ఇది. సురేష్ గారు అన్కాంప్రమైజ్డ్గా, అంటే డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది కానీ ఖర్చు పెట్టడానికి గట్స్ కావాలి. అసలు చాలా అంటే ఆయన ఏ సినిమా అయినా విపరీతంగా ఖర్చు పెడతాడు. ఆయన పాటలు అంటే పిచ్చి, పాటలు ఆ సెట్లు వేయండి ఈ సెట్లు వేయండి అని తెగేపిస్తూ ఉంటాడు ఆయన. కానీ తన కొడుకు కొత్త హీరో అసలు ఏం ఆలోచించకుండా ఖర్చు పెట్టాడు ఆయన, అదంతా తిరిగి వస్తుంది. ఈరోజు ఈ ఫంక్షన్ని మీరు ఎలా అయితే సూపర్ హిట్ చేశారో అలాగే సినిమాని కూడా సూపర్ హిట్ చేస్తారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
నేను పిలవగానే వచ్చిన నా మిత్రులు రాజమౌళి గారికి, మా హీరో వెంకటేష్ గారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఆడియో సిడీ లాంచ్, సో బిగ్ సి ప్రెజెన్స్ అల్లుడు సీను బ్రాట్ యూ బై కళామందిర్. అల్లుడు సీను ఆడియో సిడీని విడుదల చేయవలసిందిగా వెంకటేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. మొట్టమొదటి సిడీని రాజమౌళి గారికి ప్రెజెంట్ చేస్తారు. అందరికీ నమస్కారం అండి. నన్ను బ్లెస్సడానికి వచ్చిన పెద్దలందరికీ ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఒకేషన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ చాలా లక్కీ పర్సన్ ఫీల్ అవుతానండి. ఏ జన్మలో అదృష్టం చేస్తున్నానో, వినాయకుల్ లాంటి గ్రేటెస్ట్ డైరెక్టర్ అండ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ నా ఫస్ట్ మూవీకి డైరెక్టర్ అయ్యారు. ఐ రియలీ థింక్ నేను ఎక్కడో ఏ జన్మలో అదృష్టం చేసుకున్నాను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ అసలు ఆ వినాయకులు ఎంత కేర్ తీసుకున్నారంటే, ఆయన కొడుకును లాంచ్ చేస్తే ఎంత కేర్ తీసుకుంటారో ఆయన కానీ మా చోట అంకుల్ కానీ. యాక్చువల్లీ ఐ డెంట్ హ్యావ్ ఎనీ, ఐ నైన్ డో అబౌట్ ఎనీ మార్క్ ఆర్ ఎనీథింగ్ బిఫోర్ ద కెమెరా. అన్నీ నాకు చోట అంకులే నేర్పించారు. థ్యాంక్ యూ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీథింగ్ చోట అంకుల్. అండ్ థ్యాంక్ యూ సమంత ఫర్ బీయింగ్ ఎ వండర్ఫుల్ కో స్టార్. You were very supportive for a debutant. Actually, I couldn't ask for a better co-star. And mee andarlane nenu kuda devi gariki pedda fan andi. And aina na first movie ki music direction cheyadu, I really feel I'm very lucky person. Thank you devi garu. And maa kadichna bobby gariki, kona venkat gariki, gopi mohan gariki, each and everybody, thank you very much. Maa lyricists ki thank you. And thank you my whole crew of Alludu Sinu, thank you very very much. Thank you. Vaddu vaddu anta scene vaddu manu maatadedi chaala takkuva. Andarki namaskaram andi. Nijanga ee roju chaala santosham undi. Bellamkonda Suresh vaalla kodukulu Srinivas ni launch cheyatam anedi it's not an ordinary thing, because I had the very same feelings when I was introduced by my father, Dr. D. Ramanaidu garu. But ivala meer songs chusaru, trailer chusaru, okati matram nijam, Sai doesn't have to feel tense at all. He is going to become one of the wonderful superheroes of Telugu industry. He is looking outstanding in all the departments. Chala baga train chesi Bellamkonda gave Vinayak all the responsibility, and VV Vinayak has done a wonderful job. Vinayak ee cinema teeskotam, we have to really appreciate Vinayak for doing a wonderful job and the whole crew of Alludu Sinu. So today is going to be a wonderful day for the whole team of Alludu Sinu. I wish them all the best and thank you all for coming. Thank you very much. Andriki namaskaram. Sorry telsu late ayindani, sorry. ఫస్ట్లీ నేను థ్యాంక్ యూ డిఎస్పి గారు. నేనైతే మాత్రం చాలా ఎంజాయ్ చేశాను సాంగ్స్కి షూటింగ్ చేసినప్పుడు. సో థ్యాంక్ యూ, యువర్ సాంగ్స్ రియలీ లిఫ్టెడ్ ద ఫిల్మ్. ఈ సినిమాలో చాలామంది సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళతో కలిసి పనిచేస్తున్న అవకాశం నాకు దొరికింది, అది నా అదృష్టం. ఇట్ వాజ్ అ గ్రేట్ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. వినాయక్ గారు, నిజంగా I have not met a sweeter person than him. Ayanatho malla cinema cheyali. It was very very comfortable and I am really happy to be a part of this film. Sai, nenu ee cinema start first day lone telisipoyindi okay itunu maamul kadanni. And I'm really really proud. I really hope I
అతను ఆల్రెడీ యాక్టర్, కానీ స్టార్ అవ్వాలని నా కోరిక. అండ్ వన్ పర్సన్ నేను ఖచ్చితంగా చెప్పాలి, చోటా గారు. ఆయన నాకు ఫ్యామిలీ లాగే. మూడు సినిమా చేశాను ఆయన తోటి. నేను యూజువల్గా ఎవరి మాట వినను, కానీ చోటా గారు మాట మాత్రం నేను ఖచ్చితంగా వింటాను. సో ఇది నాకు ఫ్యామిలీ లాగే అయిపోయింది. థ్యాంక్స్ టు బెలంకొండ గారు. హీ హ్యాజ్ సెకండ్ సినిమా, థర్డ్ సినిమా రబస్సా ఆల్సో ఇస్ దే. అండ్ బోత్ ద ఫిల్మ్స్ చాలా బాగా వచ్చేసింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన వెంకటేష్ బాబు గారికి, రాజమౌళి గారికి, అంత నా మిత్రులకి చాలా థ్యాంక్స్. ఇంతసేపు వెయిట్ చేయించు సారీ వెంకటేష్ బాబు, సారీ, వెరీ వెరీ సారీ. అలాగే ఈ సినిమా రెస్పాన్సిబిలిటీ తోటి డైరెక్ట్ చేసిన వి వినాయక్ గారికి మా ఫ్యామిలీ మొత్తం రుణపడి ఉంటాం. ఎందుకంటే మా అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఆలోచన వచ్చింది 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్. అప్పుడే వినాయక్ గారు మీ అబ్బాయిని నేను లాంచ్ చేస్తానండి, మీరు నన్ను లాంచ్ చేశారని చెప్పి ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత 1 ఇయర్ ఈ కథ మీద కూర్చొని ఇంకో సినిమా కానీ ఇంకో సినిమా డిస్కషన్ కానీ ఇంకో కథ లేకుండా నా ఒక్క సినిమా ఈ కథ మీదే కూర్చొని బెల్లంకొండ శ్రీనివాస్ని ఇంత పెద్ద స్థాయిలో ఆయన డైరెక్షన్లో ఈ సినిమా చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా థ్యాంక్ టు వివి వినాయక్. ఇక అది థ్యాంక్స్లో చెప్పలేని ఆయన ఎలాగన్నాడో, నేను రుణం తీర్చుకోలేను మా అబ్బాయి కానీ నేను కానీ ఫస్ట్ పిక్చర్తోటే వివి వినాయక్ డైరెక్షన్ లేక చేయడం అంటే అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి అదృష్టం దగ్గర బెల్లంకొండ శ్రీనివాస్ చాలా అదృష్టవంతుడు. ఆయనకి నిజంగా చాలా థ్యాంక్స్ వినాయక్ గారికి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన చోటాకైనాడు అద్భుతంగా చూపించాడు మా అబ్బాయిని. థ్యాంక్స్ టు చోటా గారు. అలాగే మంచి మ్యూజిక్ ఇచ్చిన దేవి, ఈ సినిమాకి మంచి ఆర్ట్ సెటిల్ వేసిన ఏ ఆర్ట్ ప్రకాష్ గారికి, ఏటర్ గౌతమ్ రాజు గారికి, గోపి మోహన్, అలాగే మంచి కథనిచ్చిన బాబి కోన వెంకట్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరితో సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లైఫ్లో ఎదగాలంటే చేయాల్సింది రిస్కే. అంజలి గారు, మీరు బ్యాక్ నుంచి కూడా చాలా బాగున్నారండి. వాణ్ణి చంపేది మనమే. నా ఇంటి పేరు సుల్కు, నా ఒంటి రంగు ముల్కు, నన్నంటుకుంటే ఇస్తావో జలకు. నీ పేరేంట్రా? అల్లుడు సీన్ సార్. అల్లుడు సీనా? ఆ పేరేంట్రా? ఏ సార్, అమ్మారా శేఖర్ తమ్ముడు సతీ ఉన్నప్పుడు అల్లుడు సీన్ ఉండకూడదా సార్? ఏదన్నా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చెయ్యాలి. నువ్వు మొదలు పెట్టావు, నేను పూర్తి చేస్తాను.